హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గణేష్. సో మీరందరూ ఎలా ఉన్నారు అది కామెంట్స్ అసలు కామెంట్స్ అండి. నేనైతే చాలా బాగున్నమాట. సో మీరందరూ బాగుండడం మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మనమైతే ప్రస్తుతం నంద్యాలలో ఉన్నమాట. సో నంద్యాలలో అయితే ఈ వీడియోలో మీకు అయితే నంద్యాల బస్ స్టాప్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, డోంట్ ఫర్గెట్ బెల్ ఐకాన్ అనమాట. నేను చేసే ప్రతి వీడియో మీకు అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందన్నమాట. ఇది మనమైతే కర్నూలు నుంచి అయితే మనం ట్రావెల్ చేస్తామంట, కర్నూలు నుంచి నంద్యాల వరకు అయితే. సో ఈ మధ్యలో ఉన్న విఆర్ స్టైల్ మీకు అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే నంద్యాల బస్ స్టాప్ని అయితే మీకైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నమాట. సో నంద్యాల బస్ స్టాప్ ఎలా ఉంటుంది మీ అందరు చాలా వరకు నంద్యాలలో స్టే చేసే వాళ్ళకి అండ్ నంద్యాల ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి అయితే నంద్యాల బస్ స్టాప్ ఎలా ఉంటుంది అనేది విఆర్ స్టైల్ అయితే మీకు తెలుస్తుంది. సో ఫర్దర్గా ఉన్న వారికి తెలియకపోవచ్చు. సో అదే ఉద్దేశంతో అయితే నంద్యాల బస్ స్టాప్ని అయితే మీకు ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఎందుకంటే మనం రీసెంట్గా అయితే నంబర్ ఆఫ్ బస్ స్టాప్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తానమాట. డిఫరెన్స్ ఏముంది జనాలకి తెలియపరచిన ఉద్దేశంతోనే వీడియో రూపంలో మీకు అయితే ప్రజెంట్ చేస్తుంది. మనం అది ఎంట్రీ అనమాట ఇది. సో నంద్యాల బస్ స్టాప్లకి లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇది ఎంట్రీ పాయింట్ అనమాట. ఎంట్రీ పాయింట్ నుంచి ఎగ్జిట్ పాయింట్ వరకు మొత్తం బస్ స్టాప్ వ్యాఫ్టర్ మీకు అయితే చూసారా ఇదంతా మన బస్ స్టాప్స్. మనకైతే ఈ విఆఫ్ స్టైల్ అయితే ఫుల్ ఫెడ్ ట్రావెలింగ్ చేసేటప్పుడు అయితే మనకైతే అన్ని విధాలుగా అయితే మనకనమాట. సో కర్నూలు కానీ, నంద్యాల కానీ, కడప కానీ, తాడిపద్దరి కానీ, సో ఇలాగనమాట చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ ప్లాట్ఫారమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంగణంలో పల్లెటూరు పల్లె వెలుగుల్లో నుంచి ఎక్స్ప్రెస్ వరకు అన్ని విధాలుగా అయితే మనం ట్రావెలింగ్ చేయొచ్చు అనమాట. చుట్టుపక్కల ఉన్న ఊర్లకి మనకైతే ట్రావెల్ చేయడానికి అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఇక్కడికైతే ఎప్పటికప్పుడు హాఫ్ అన్ అవర్, వన్ అవర్, 30 మినిట్స్, 10 మినిట్స్ ఇలా డిఫరెన్స్ అనమాట. సో టైమింగ్స్ అయితే పర్ఫెక్ట్గా అయితే మ్యాచ్ చేసుకుంటే పల్లెవేలు బస్సులు కానీ ఎక్స్ప్రెస్ కానీ ఖచ్చితంగా అయితే స్టాప్ అనమాట, మెయిన్ స్టాప్ అనమాట. ఖచ్చితంగా ఇక్కడైతే ఈ స్టాప్ దగ్గరికి ఖచ్చితంగా అయితే వెహికల్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు. సో దాని తగ్గట్టుకు అయితే వెహికల్ మూమెంట్ ఉంటుంది. ఇక్కడైతే మనం ఎక్కడికైనా దూర ప్రాంతాలకు ట్రావెలింగ్ చేయాలన్నా కానీ సో ఈ చుట్టుపక్కల ఉన్న విలేజర్స్కి అయితే ఈ బస్ స్టాప్ చాలా సౌకర్యంగా అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే నైట్ టైం వీడియో తీయడం వల్ల అయితే ఇక్కడైతే ప్రతి క్రౌడ్ అయితే లేదు అనమాట. సో ఈవినింగ్ కానీ మార్నింగ్ టైం కానీ చూసినట్లయితే చాలా చాలా అనమాట ఇక్కడికైతే క్రౌడ్ అయితే ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్స్ కానీ వాళ్ళందరూ ఎక్కువ ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు అనమాట. సో నైట్ టైం మాత్రం లేట్ టైం అనమాట వీడియో అయితే కట్ చేస్తానమాట. సో దానివల్ల అయితే నాకైతే కంఫర్ట్ ఫీల్ అయితే అనిపించింది. ఎందుకంటే ఎక్కువ మంది జనాలు రద్దీగా ఉన్నప్పుడు వీడియో తీయడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో కానీ ఇప్పుడైతే ఫ్రీగా అయితే మొత్తం వ్యాప్స్టైల్ నీట్గా అయితే ప్రజెంటేషన్ చేయాలి. ప్రజెంటేషన్లో మీకు అయితే పర్ఫెక్ట్గా అర్థమయ్యేటట్లు చూపించాలని ఉద్దేశంతో అనమాట. సో ఇక్కడైతే మమత క్యాంటీన్ అనేది సరౌండ్ ఉంటుంది అనమాట. ఇక్కడ టిఫిన్ చేయడం కానీ సో ఎంక్వైరీ కూడా ఉంటుంది అనమాట. సో సరౌండింగ్ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగిన అనేది ఇక్కడ దగ్గర దగ్గర మనకైతే 23 ప్లాట్ఫార్మ్స్ అయితే ఉంటాయన్నమాట. చాలా చాలా పెద్దది అనమాట బస్ స్టాప్ అయితే. 23 ప్లాట్ఫార్మ్స్ ఉంటాయన్నమాట. సో లోపల ఇన్సైడ్ చూసారు కదా మొత్తం అంతా కూడా సిట్టింగ్ అని కూర్చున్న వాళ్ళకి, పెద్దలకి, చిన్న వాళ్ళకి అందరికీ ఇక్కడ కూర్చోడానికి ఇబ్బందికరంగా లేకుండా బస్సు ఒక లేట్ అయినా కానీ వెయిటింగ్ చేయడానికి అన్ని విధాలుగా సౌకర్యంగా అయితే ఉంటుంది అనమాట. పర్ఫెక్ట్గా అయితే ఇక్కడ సరౌండింగ్ టాయిలెట్స్ కూడా అన్ని విధాలుగా అయితే సౌకర్యంగా ఉంటుంది అనమాట. సో ట్రావెలింగ్ చేసే వాళ్ళకి అయితే నంద్యాల బస్ స్టాప్ అయితే సో ఈ విధంగా అనమాట. ఫ్రంట్ వ్యూ అని ఎగ్జిట్ పాయింట్ అనమాట. సో మన ఎంట్రీ నుంచి ఎగ్జిట్ పాయింట్ వరకు ఈ వీడియో రూపంలో చూపిస్తున్నాను. చూసారు కదా మనకి ఎగ్జిట్ పాయింట్లు అయితే మనకైతే స్టార్ట్ అవుతుంది అనమాట. 1, 2, 3, 4, 5, 6 సిరీస్ అండ్ ఎంట్రీ పాయింట్లు అయితే ఎండ్ అవుతుంది అనమాట. సో ఇలాగైతే మనకి 23 ప్లాట్ఫామ్స్ అయితే మనకైతే ఉంటాయన్నమాట. సో నంద్యాల బస్ స్టాప్కి అయితే చూసారు ఫ్రెండ్స్ ఇదంతా నంద్యాల బస్ స్టాప్ అనమాట. సో ఈ విధంగా అయితే నంద్యాల బస్ స్టాప్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే చాలా వరకు అయితే చాలా దూర ప్రాంతం వాళ్ళకి ఏదైనా సరౌండింగ్ పల్లెటూరు విలేజెస్ కానీ అందరూ కూడా ట్రావెలింగ్ చేసేటానికి అయితే మంచి సౌకర్యమైన పద్ధతులు అయితే మనకు ట్రావెలింగ్ చేయడానికి అయితే అన్ని విధాలుగా సౌకర్యంగా అయితే ఉంటుంది అనమాట. సో చూసారు ఫ్రెండ్స్ ఇదనమాట. సో ఖచ్చితంగా నంద్యాలలో ఉన్న అలాగే నెక్స్ట్ వీడియో నంద్యాల ఆల్రెడీ మనం అయితే నంద్యాల రైల్వే స్టేషన్ వీడియో కూడా చేయడం జరిగింది. సో ఎవరైనా చూడవాళ్ళు అంటే నంద్యాల రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది అనేది విఆఫ్ స్టైల్ కూడా ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది అనమాట. సో అది కూడా చూస్తే మీకైతే నంద్యాల సిటీని గురించి మీకైతే మ్యాక్సిమం అర్థమవుతుంది అనమాట. నంద్యాల బస్ స్టాప్ ఎలా ఉంటుంది. సో ఇదైతే కొత్త బస్ స్టాపే. సో ఇంకా ఫర్దర్గా ఎక్కడైనా యాక్టివిటీ ఆఫ్ వర్క్ జరిగితే ఖచ్చితంగా మీకైతే మీ కళ్ళ ముందు తీసుకోవడానికి అయితే నేను ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాను మ్యాక్సిమం అయితే. సో ఇదంతా ఎగ్జిట్ పాయింట్ అనమాట. సో ఎగ్జిట్ పాయింట్ ఎక్కడైతే నంది అనేది చాలా వరకు ఫేమస్ అనమాట. ఇక్కడ సరౌండింగ్లో చాలా టెంపుల్స్ అయితే ఫేమస్ టెంపుల్స్ అయితే ఉన్నాయి అనమాట నంద్యాలలో అనమాట. సో నంది డైరీ ఫార్మ్స్ ఇవన్నీ చాలా పెద్ద పెద్ద ఉన్నాయన్నమాట ఎక్స్ప్లోర్ చేయాలి అవన్నీ. సో ఖచ్చితంగా వీలున్నప్పుడు ఖచ్చితంగా మీకైతే మీకైతే చూపించడానికి అయితే నా వంతున ప్రయత్నం చేస్తాను. నేను చేసే ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, డోంట్ ఫర్గెట్ బెల్ ఐకాన్ అనమాట. నేను చేసే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ తర్వాత వస్తుందన్నమాట. ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్తో మరిన్ని రావాలని కోరుకుంటున్నాను. ఇది చూసారు కదా, ఇది చూసారు నంద్యాల ఎగ్జిట్ పాయింట్ అనమాట. నంద్యాల చూసారు కదా, ఇది ఎగ్జిట్ పాయింట్ అనమాట. చూసారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ నంద్యాల అని రాసింది అనమాట. సో మెయిన్ బస్ స్టాప్ అనమాట ఇది అంతా ఇక్కడ. సో ఇక్కడ నుంచి అయితే మనం రైల్వే స్టేషన్కి రూట్ ఎలా ఉంటుంది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అయితే ఖచ్చితంగా చూపిస్తాను. సో ఇదంతా సరౌండింగ్ నెంబర్ ఆఫ్
టిఫిన్ సెంటర్స్ కానీ హోటల్స్ కానీ సరణంగా ఉంటాయి అన్నమాట. అన్ని విధాలుగా అయితే భోజనంకి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. ఇది ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నంద్యాల సిటీ అయితే. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, లవ్ యూ ఆల్, జై హింద్ జై హింద్ జై హింద్.